paper mark, handmade paper industry nadchutunna Raghunandan Rao gariki very very happy thanks cheptunanu, because ikkadiki raavadam, even this is first time for me also, but even sitting beside I have learned lot many things which are very inspirational. Paper ni wheat inch ko tayar chestaru, to be frank I also learned today. I know paper will be made out of recycled paper, out of recycled paper pulp nunchi paper chestaru ippudu maaku telusu anukunta, but from the tailor waste also we make paper. I learned here, how many of you heard this for the first time, tailor waste nunchi paper tayar cheyochu. Tailor waste means what nanu? Cloth. The pieces of cloth which are left over while stitching clothes. మీరు వేసుకునే యూనిఫామ్ పూరి అంటాం, మీరు వేసుకునే యూనిఫామ్ స్టిచ్ చేయాలి అంటే ఒక షర్ట్ కోసం ఒక 1 మీటర్ క్లాత్ వాడతారు, బట్ మొత్తం మీరు వేసుకున్న క్లాత్ ని మెజర్ చేస్తే 1 మీటర్ ఉంటుందా? లేదు. ఇట్లాంటి పీసెస్ మిగిలిపోతాయి కటింగ్స్ లోకి. ఫ్రమ్ ద టైలర్స్, ఫ్రమ్ ద గవర్నమెంట్ స్టిచ్చింగ్ మిల్స్, ఇట్లాంటి స్క్రాప్ ఇది లెఫ్ట్ ఓవర్ అంతా తీసుకొచ్చి హియర్ దే ఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇన్ టు పేపర్. దాట్ పేపర్ ఈస్ యూటిలైజ్డ్ ఇన్ టు వెడ్డింగ్ కార్డ్స్, return gift bags, home decorative articles, files, folders, x-ray covers. Idi interest unna valle cheyinchukuntunnaru ani chepparu sir. Enduku andarki interest enduku ledhu? Because polythene used things are getting in hand very quickly and very easily available. Ikkada oka unit undi ani manaku almost ikkadiki vachake sagam mandiki telusu. హ్యాండ్ మేడ్ పేపర్ ఇండస్ట్రీలో ఇవన్నీ తయారు చేస్తామని, అవునా కదా? ఎస్. సో ఆల్మోస్ట్ ఇది అవేర్నెస్ లేకుండా ఇట్లాంటిది చేయొచ్చు, మనం అనుకున్న బడ్జెట్లో చేయొచ్చు అని అవేర్నెస్ లేకుండా షాప్ కెళ్ళి పాలిథిన్ బ్యాగ్ కొనుగోలు చేసుకుంటున్నాం. ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళిపోతున్నాం, ఒక కార్డ్ ఆర్డర్ చేస్తున్నాం, అది పాలిథిన్ కవర్డా పేపర్ మేడా పేపరా ఏం చూసేది లేదు మనం. ఒక దేవుడి బొమ్మ ప్రింట్ చేసుకున్నామా, లోపల మ్యాటర్ రాసుకున్నామా, 100 కొద్ది ప్రింట్ చేయించినామా, 100 మందిని పిలిస్తే 400 కార్డ్స్ ప్రింట్ చేపిస్తాం, కనిపిస్తే ప్రతి ఒక్కరికి ఒక కార్డ్ ఇచ్చేస్తాం మనం. అంటే వీఆర్ నాట్ గెట్టింగ్ ద వాల్యూ ఆఫ్ మనీ. మీరు కాదు, మాకు తెలియట్లేదు ఫస్ట్, బికాస్ వీఆర్ ద ఫార్వర్డ్ జనరేషన్ ఆఫ్ యూ, మీ పైన జనరేషన్. మేము కొంత సేవ్ చేసి ఉంటే మీకు గట్టి పట్టి ఇండియన్ కాలేదు. క్యాన్సర్లు రావటం ఇవన్నీ మా మేము మా ముందు జనరేషన్ మోస్ట్లీ మేమే అయి ఉంటాం. మా ముందు జనరేషన్ కింద నాలెడ్జ్ ఉండుండదు, అప్పుడు తక్కువ ఉండే. మా జనరేషన్ మొత్తం అంటే మేము పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు మేము ఉన్న ఈ 30-40 ఇయర్స్లో టెక్నాలజీ డెవలప్ అయింది, బట్ దేని డెవలప్ అయింది? వినాశనానికి కూడా డెవలప్ అవుతాం. ప్లాస్టిక్ యూసేజ్ పెరిగింది, ప్రతి షాప్కి వెళ్తే అడిషనల్ క్యారీ బ్యాగ్స్ అడుగుతాం ఇంకా మనం, ఒక్కొక్క షర్ట్ ఒక్కొక్క క్యారీ బ్యాగ్లో పెట్టేయమని. ఇంటికి వచ్చి ఏం చేస్తాం? అన్నింటినీ కలిపి ఏ మ్యాట్రస్ కిందను అన్ని కలిపి ఇంకొక కవర్లో స్టోర్ చేస్తుంటాం. ఏమైనా పనికి వస్తాయా? పెద్ద పెద్ద మాల్స్ కూడా ఇట్ ఈస్ అప్రిషియేటెడ్ నౌ డేస్, దే ఆర్ ప్రొవైడింగ్ క్లోత్స్ ఇన్ పేపర్ బ్యాగ్స్, అప్రిషియేటెడ్. ఇంట్లో ఉన్న న్యూస్ పేపర్ బయటకు అమ్మేటప్పుడు కొనేటప్పుడు బిల్కి ఏం మనం అడగం, 180 రూపీస్ పర్ మంత్ అండి బిల్ అంటే డబ్బులు ఇచ్చేసి తీసుకుంటాం. అదే ఆ పేపర్ని బయటకు అమ్మేటప్పుడు ఇంట్లో మమ్మీ వాళ్ళు వాటితో బేరం ఆడుతుంటారు, ఐడియా ఉందా? ఏ 4 రూపాయలు ఇస్తావా, 5 రూపాయలు ఇస్తావా, 10 రూపాయలు ఇయ్యు, పోనీ మనకేం పనికి వస్తుంది? అది మనకేమైనా పనికి వస్తుందా? ఇంట్లో పెట్టుకుంటే చెత్త తప్ప. అది బయటకి ఇస్తే వాళ్ళకి కొంత ఫుడ్ దొరుకుతుంది, అదంతా ఇట్లాంటి ఇండస్ట్రీస్కి వచ్చేసి ఇట్స్ కమింగ్ అవుట్ ఇన్ టు బ్యూటిఫుల్ పేపర్ విచ్ అగైన్ కెన్ బి రీసైకిల్. దీన్ని మళ్ళీ పల్ప్ లాగా చేసి మళ్ళీ షీట్స్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ చేయగలుగుతామా? యూ హ్యావ్ ద రెండి మీకు చార్ట్ ఉంది అక్కడ,